నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన దర్శక ధీరుడు బాహుబలి తర్వాత జక్కన్న నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు ఇందుకే రాజమౌళితో సినిమాలు చేయడానికి బాలీవుడ్ టాప్ హీరోలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఇంత సాధించిన రాజమౌళి మాత్రం తెలుగు సినిమాపై తెలుగు హీరోలపై తన ఇష్టాన్ని తగ్గించుకోలేదు బాహుబలి తర్వాత వేల కోట్ల బడ్జెట్తో పదుల కొద్ది అవకాశాలు వచ్చినా మళ్లీ ఎన్టీఆర్ చరణ్లతోనే ట్రిపుల్ ఆర్కి కమిట్ అయ్యాడు రాజమౌళి ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితిలో ట్రిపుల్ ఆర్ను రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది దీని తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్తో ఓ అడ్వెంచర్స్ మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ మూవీ కోసం రాజమౌళి ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ కరోనా కాలంలో ట్రిపుల్ ఆర్తో రాజమౌళి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది చాలాసార్లు షూటింగ్ క్యాన్సిల్ అయింది కానీ మహేష్ మూవీ విషయంలో ఇలాంటి అంతరాయాలు కలగకుండా మాస్టర్ ప్లాన్ వేశాడట జక్కన్న మహేష్ సినిమాని ఆఫ్రికా అడవుల బ్యాక్ లో విజువల్ వండర్గా తీర్చిదిద్దబోతున్నాడట దర్శక ధీరుడు సినిమాలో సింహభాగం షూటింగ్ ఇక్కడే ఉండబోతోంది ఇందుకే ఈ మూవీ షూటింగ్ బయోబుల్లో చేయాలని నిర్ణయానికి వచ్చాడట జక్కన్న అంటే ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే ఫ్రాంచైజీలు ఎలా అయితే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బయోబుల్లో ఉంటాయో అలా అన్నమాట తన టీం మొత్తాన్ని అక్కడ అడవుల్లో బయోబుల్లో ఉంచి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడట జక్కన్న ఇందుకోసం అక్కడే అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారట అలాగే లైట్ బాయ్ నుండి స్టార్ కాస్ట్ వరకు అందరికీ నిరంతరం టెస్టులు జరిపిస్తూ షూటింగ్ నిరంతరాయంగా కొనసాగే చర్యలు తీసుకోబోతున్నాడట జక్కన్న ఇక ఈ సినిమా కథ విషయంలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఆదర్శంగా తీసుకొని ఇందులో హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశారట జక్కన్న రచయిత విజయేంద్ర ప్రసాద్ అందుకు సంబంధించిన కథను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇలా మహేష్తో మూవీ కోసం జక్కన్న ఇంత ముందుగానే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఫ్యాన్స్ ని సైతం షాక్ గురిచేస్తోంది